జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ బహుశా ప్రపంచ దేశాల్లో కానీ భారతదేశ రాజకీయ చరిత్రలో కానీ ఒక వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టి పక్క రాజకీయ పార్టీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిని చేయాలని కోరుకోవటం అనేటువంటిది ఎక్కడా ఉండదు, ఇటువంటి త్యాగాల త్యాగరాజు బహుశా ఎక్కడా ఉండడు అని చెప్పి గట్టిగా చెప్పడం జరిగింది. ఆ దెబ్బతో ఎక్కడో మండినటువంటి పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారి మీద కన్నెత్తలేని పవన్ కళ్యాణ్ పేదల యొక్క ఆత్మ గౌరవం మీద కత్తి దూసే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ ఇల్లు అనే పథకం మీద ఒక 5 పేజీల భారీ లేఖను రాశాడు. పవన్ కళ్యాణ్, నేను అడుగుతున్నా, అసలు పేదలందరికీ ఇల్లు అనేటువంటిది నీ దృష్టిలో పథకమేమో గానీ ప్రతి పేదవాడికి అది ఆత్మ గౌరవం. సగటు పేదవాడి జీవిత లక్ష్యం ఇల్లు కట్టుకోవడం, సగటు పేదవాడి జీవిత కళ సొంతింటి నిర్మాణం. ఇటువంటి పరిస్థితుల్లో ఇల్లు లేక ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణికి, ఫుట్పాత్ ల పైననో, పూరు గుడిసెల కిందనో తలదాచుకునేటువంటి అణగారిన వర్గాన్ని ఆ గుండెల్లో పెట్టుకుని అక్కును చేర్చుకుని వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని నిలపాలని చెప్పి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం చేసి ఇవ్వాలనేటువంటి గొప్ప లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపడితే నువ్వు, నీ దత్త తండ్రి మీరు 100 కోట్లతో ప్యాలెస్లు కట్టుకోవచ్చు తప్ప సగటు పేదవాడు ప్రభుత్వ ఇంటిలో నివసిస్తే చూసి ఓర్చుకుని తట్టుకోలేని గుణం ఎందుకు అని అడుగుతున్నా, మీరు పాయసాల జీడిపప్పులు తినే పవన్ కళ్యాణ్ పేదవాడి గెంజిలో ఉప్పు చూసి నువ్వు ఎందుకు గొనుక్కుంటున్నావు అని అడుగుతున్నా, పేదల పక్షపాతి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, పేదల వ్యతిరేకమైనటువంటి నువ్వు, నీ దత్త తండ్రి ఎక్కడా అని అడుగుతున్నా, అసలు రాష్ట్రం జరుగుతున్నటువంటి అభివృద్ధి లెక్కలు నీకు తెలుసా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నా. దాదాపు ఈ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి ఇళ్ల సంఖ్య 21.7 లక్షలు, అందులో సాధారణ ఇళ్ళు 19.13 లక్షలు అయితే దాదాపు టిట్కో ఇళ్ల సంఖ్య 2.62 లక్షలు. 2.62 లక్షల టిట్కో ఇళ్ళలో సుమారు 1.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ సంగతి నీకు తెలుసా, నీ కంటికి కనబడుతుందా, చెవులకు వినబడుతుందా, నేను పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. సుమారు 19 లక్షల సాధారణ ఇళ్లలో 7.43 లక్షల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు సుమారు 10 లక్షల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని ఒక అన్నదమ్ముడుగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు అందించారు. దీని ద్వారా సుమారు 75 వేల కోట్ల నుండి 1.5 లక్షల కోట్ల మేర పేద ప్రజలకు లబ్ధి చేకూరేటటువంటి ఇంత గొప్ప పథకం మీద నువ్వు ప్రధానమంత్రికి లెటర్ రాశావంటే పవన్ కళ్యాణ్, నువ్వు పేదల వ్యతిరేకం కాదా అని ప్రశ్నిస్తున్నా. పేదవాడు కడుపు నిండా అన్నం తిని కంటి నిండా కునుకు తీయటానికి ఒక ఇంట్లో ఉండాలనుకుంటే ఆ ఇంటి మీద కూడా పడి ఆడవటం ఎంతవరకు సవ్వని చెప్పి నేను పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాను.